అమరావతిలో సచివాలయానికి వెళ్లే మార్గాల్లో విస్తృత తనిఖీలు. కరకట్ట సీడ్ యాక్సెస్ రహదారి, మందడం, మల్కాపురం, వెలగపూడి పరిధిలో రోడ్లపై భారీగా పోలీసుల మోహరింపు. సచివాలయ దారిలో ఇవాళ రైతుల నిరసనకు అనుమతి నిరాకరణ. రాజధాని రైతులకు మద్దతుగా గుంటూరులో మహాధర్ణ. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ బొమ్మ వద్ద నుంచి గాంధీ బొమ్మ వరకు ప్రదర్శన. వివిధ పార్టీల నేతలతో కలిసి గురువారం పొలిటికల్ జేఏసీ ఏర్పాటు. అమరావతిలో 10వ రోజు కొనసాగుతున్న రైతు దీక్షలు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో కొనసాగనున్న రిలే నిరాహార దీక్షలు. ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో నిరసనలు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు. అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష. ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన చోట దీక్ష. సత్యాగ్రహ దీక్ష ద్వారా ప్రభుత్వానికి నిరసన. సీఎం జగన్ విశాఖలో రేపు పర్యటన. అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం సాయంత్రం 5:30 గంటలకు ఆర్కే బీచ్ లో విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించనున్న సీఎం జగన్. వికృతమాలలోని విలువైన భూముల వ్యవహారంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన ప్రభుత్వం. 225 కోట్ల రూపాయల విలువైన భూముల వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు. భూ వివాదంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్కు జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ ఉద్యోగుల వనభోజనాలు. హాజరు కానున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వనభోజనాల సందర్భంగా కార్గో మోడల్ బస్ ప్రదర్శన. మహిళా కండక్టర్ల కోసం రెస్ట్ రూమ్ బస్సులను ప్రారంభించనున్న మంత్రి అజయ్. నిజామాబాద్లో సీఏఏ, ఎన్సీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా మజ్లిస్ సభ. హాజరు కానున్న ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు. మజ్లిస్ సభకు కాంగ్రెస్, వామపక్షాలు దూరం. హైదరాబాద్లోని బొల్లారంలో రాష్టపతి కోవింద్ ను కలవనున్న ఎంపీ సుజనా చౌదరి. అమరావతి రైతుల తరపున విరతి పత్రం అందించనున్న బీజేపీ నేత. బొల్లారంలోని రాష్టపతి నిలయంలో ఈరోజు ఎట్ హోం కార్యక్రమం. రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న రాష్టపతి కోవింద్ ఈరోజు సాయంత్రం 4:30 ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు. కార్యక్రమంలో పాల్గొనున్న గవర్నర్ తమిళిసై, సీఎం, మంత్రులు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులకు జస్టిస్ ఎన్వీ రమణ లేఖ. 4వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ప్రశంసనీయమన్న జస్టిస్ రమణ, గత కొన్నాళ్లుగా తెలుగు భాష ఉనికిపై పరోక్ష దాడులు జరుగుతున్నాయన్న ఎన్వీ, తెలుగు భాష పరిడవెళ్లటానికి నిరంతరం శ్రమించాల్సిందేనని లేఖలో పేర్కొన్న ఎన్వీ రమణ. పాకిస్తాన్ నుంచి భారత్ పైకి మిడతల దండయాత్ర. గుజరాత్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న మిడతలు. బనాస్కాంఠా జిల్లాలోని 5,000 హెక్టార్లలో పంటకు నష్టం. సమస్య తీవ్రత దృష్ట్యా 11 బృందాలను గుజరాత్ కు పంపిన కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లో అల్లర్లకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం. ఇప్పటికే 1,000 మందికి పైగా అరెస్ట్. నిర్బంధంలోకి మరో 5,000 మంది. అల్లర్ల వెనుక కశ్మీర్, బంగ్లాదేశ్ యువకుల హస్తం ఉందన్న పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పరిహారం చెల్లించాలంటూ 26 మందికి నోటీసులు. యూపీలో ముస్లిం మెజారిటీ ఉన్న 14 జిల్లాల్లో ఇవాళ ఇంటర్నెట్ సేవల నిలిపివేత. పూణేలోని సైనిక ఇంజనీరింగ్ కళాశాలలో ప్రమాదం. బ్రిడ్జ్ నిర్మాణ శిక్షణ సమయంలో 2 జవాన్ల మృతి, మరో 4 తీవ్ర గాయాలు. హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ కోసం డీపీఆర్. పూణే మీదుగా హైస్పీడ్ రైల్వే కారిడార్. డీపీఆర్ తయారీకి 7 కోట్ల రూపాయలు. మరో 5 కారిడార్లకు రైల్వే ప్రతిపాదనలు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు. రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. ఈ నెల చివరి నాటికి 20 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం. 1901 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నెలగా డిసెంబర్.